నమస్కారం అండి. అచ్చీ అచ్చీ. నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మడ్ర చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నస్కుళ్ళు పిసుగుళ్ళు ఇనుపగతుల ఏకాంబరం గారికి నచ్చు. ఆయనకి వచ్చావయ్యా చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా. ఆవిడ మడ్ర అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే మడ్రకి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. వేళ ఏకాదశి, ఏకాదశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీ రోజు సంతాప తీర్మానం. ఓహో ఏమి జాతకురాలయ్యా. మీరు చెప్పిన పని చేశాను సార్. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదామని నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితం కుట్టించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరుస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. ఎందుకు సార్? వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోనీ,
యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. ఏమయ్య అలాగే ఆ తర్వాత నువ్వు జైలు గేట్ సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి వీడేమంటాడు వీడు బొమ్మ వీడు మహాన్ కార్యగారం రాసిపెట్టుభం మాటలు నువ్వు కార్య సరే రాజాకి విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా? ఏమవుతుందంటావేరా? చిన్న చదువు కోసం చేయని నేరం మీద వేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు పెద్ద నచ్చ విషయం తెలిస్తే వాళ్ళందరూ నరికి పోగులు పెట్టి ఉరికమ్మ పెడతాడు. చూస్తూ చూస్తూ రాజని చంపుకుంటారా? మాట్లాడదాయి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ రాజా. ఏంటి సార్? మీరు కార్పెంటరీ పని చేస్తుండగా ఒక కబర్ వచ్చింది. మీ పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య ఏమిటి సార్? ఏం జరిగింది? చనిపోయాడు.